సాయిరాం రెడ్డి ఎవడు వాడు ఎందుకు రెక్కి చేసిండు వీళ్ళు ముంగలు ఎందుకు తిరిగిరు ఆ అమ్మాయిలు ఎవరు మా బండికి వచ్చేందుకు లెఫ్ట్ సైడ్ డాష్ ఇచ్చారు ఇదంతా బండి బండి ముంగలుకొచ్చిన వాడు ఎవడు ఇవన్నీ తేలాలే పోలీసు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మేము పోతాం మాట్లాడతాం వాళ్ళు చర్యలు తీసుకుపోతే మేము కోర్టు నుంచి పోతాం కోర్టు డైరెక్షన్ తెచ్చుకుంటాం ఏ విధంగానో ఫైట్ చేయాలో అన్ని విధాలుగా ఫైట్ చేస్తాం రైట్ నిన్నగాక మొన్న కేటీఆర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది చాలా మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులు కూడా చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు అయితే సో ఈ రోజు కూడా మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి గారు కూడా సో చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది సో వాళ్ళు ఏ విధంగా మీకు నాకు వాళ్ళు హామీ ఇచ్చేది మీరు వచ్చి నాకు ఎట్లయితే మోరల్ సపోర్ట్ చేస్తా ఉన్నారో నువ్వు నేను మిత్రులం కాబట్టి జర్నలిస్ట్ మిత్రులు కాబట్టి నీ కమ్యూనిటీ కాబట్టి సేమ్ కాబట్టి నువ్వు నాతో మాట్లాడటంతో పాటు ఒక వీడియో రికార్డ్ చేస్తున్నావు ఇది నీ వృత్తి కాబట్టి వాళ్ళు పొలిటీషియన్స్ కాబట్టి నా మంచి కోరాలను మంచిగా ఉండ జాగ్రత్తగా ఉండు నీకు ఎవరన్నా ఏమైనా ఇబ్బంది పెడితే నేను మా సైడ్ నుంచి మన పిల్లలు ఎవరున్నా కానీ నీకు నేను ప్రొటెక్షన్ కింద ఉంచుతా ఏదో ఒక వాళ్ళ దోషించి చెప్తారు పోతున్నారు అంతే సో అంత మాత్రం మనకేం వాళ్ళతో సంబంధాలు ఉన్నట్టు కాదు అట్లా అనుకుంటే నాకు బీజేపీ సంబంధించిన ఎంతో మంది మిత్రులు ఫోన్లు చేసారు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎవరు చేయలేదు అంటే కాంగ్రెస్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు నువ్వు నువ్వు వద్దని చెప్తుంటే నువ్వు ఇంటలేవు కాంగ్రెస్ నువ్వు అన్న అనుకున్నట్టు ఉండదు కథ ఇది మేము అన్ని ఇంకటి నుంచి చూస్తానే ఉన్నాం వాళ్ళు చెప్తారు వాళ్ళు తెలుసు కదా కాంగ్రెస్ అనుభవం ఎట్లా ఎట్లుంటదో ఈడ మేము ఇట్లా సూసుడు గీసు ఉండదు ఇలా రౌడీ రాజా ఉంటుంది కొంచెం గట్టి ఉంటుంది అప్పుడంటే భరించారు అప్పుడు ఇంత మీడియా లేదు ఇంత మాట్లాడటం లేరు ఇన్ని ఛానల్ లేవు ఇన్ని కథ లేదు ఇప్పుడు కూడా గట్టి నడుస్తుందా ఇప్పుడు మాట్లాడుతున్న కొట్టుకుంటా పోతాం ఇలా శంకర్ ని కొట్టినా రేపు అన్ని కొడతాం రేపు ఇంకొక బ్రదర్ ని కొడతాం ఇంకొకని కొడతాం ఇట్లా కొట్టుకుటపోతా అంటే ఎవరు ఉండద్దా ఇట్లా కొట్టుకుంటూ పోవాలంటే మరి పది నెలల్లో ఉండడం మిలుగుదా మాట్లాడకుండా ఉందిరా సో అది ఇది పద్ధతి కాదు వాళ్ళు ప్రశ్నించినప్పుడు గత ప్రభుత్వం ఏ విధంగా స్వీకరించిందో నువ్వు కూడా స్వీకరించు ప్రజల పక్షాన మేము ఏదో ఫైట్ చేస్తుంటాం మేము ఏదో కొట్లాడుతుంటాం మా సొంత లాభాలు స్వలాభాలు ఏమి బ్రదర్ అన్న ఇంకోటి ఇప్పుడు ఇది పక్కన పెడితే మీ వ్యక్తిగత విషయానికి వస్తే చిన్న కుటుంబంలో అంటే డబ్బు సంపద ఎక్కువ లేని కుటుంబంలో నుంచి కూడా బయటకు వచ్చి ఒక జర్నలిజం పేరుతో కూడా మంచి స్థాయికి ఎదిగారు అంటే ఒక శంకర్ అంటే ప్రతి ఒక్కరికి చాలా మంది గుర్తుపడతారు సీనియర్ జర్నలిస్ట్ శంకర్ అన్న అంటే మంచి పేరు ఉంది ఒక చిన్న కుటుంబం నుంచి ఇంత స్థాయికి పేరు వచ్చిన మీకు సో నెక్స్ట్ మిమ్మల్ని చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి జర్నలిజం రావాలనుకుంటారు సో ఇలాంటి దాడులు ఇంకెన్ని రోజులు అంటే మీరు ఏం అన్న ఎందుకంటే మేము కూడా చాలా మంది ఉన్నాం ఇంకా రావాలి ఫైట్ చేయాలి ఎదిరించాలి తప్పుని తప్పుగానే చూపించాలి అంటే కూడా చాలా మంది ఉంటారు జర్నలిస్ట్ లో నేనేము కావలసుకుని జర్నలిజం లోకి రాలే బ్రో అంటే ఇది యాక్సిడెంటల్ గా వచ్చిన నేను ఇళ్ళకి మా నిజంగా నువ్వు చెప్పినట్టు చాలా చిన్న కుటుంబం మాది మాది నాంపల్లి మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం తుంగపాడు మా విలేజ్ మా నాయన రెండు వేల పద్నాలుగు టైంలో చనిపోయిండు అది కూడా చిన్న కాన్స్ప్రసీ ఇట్లానే భూముల పంచాయతీలో కూడా చంపేసారు సో అది ఉంటే ఎందుకు నువ్వు ఇటు సైడ్ వచ్చినావు ఎట్లా వచ్చినావు అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా ఇప్పుడు ఎందుకు నువ్వు ఈ నీళ్ళ విషయంలో ఈ కరెంటు విషయంలో ఎంత ప్రాపర్గా ఉంటావు అంటే నేను చిన్నప్పటి నుంచి మేము సిక్స్త్ సెవెంత్ అవుతున్నప్పటి నుంచి నాకు బాగా గుర్తు మాకు ఒక నాలుగు ఐదు ఎకరాల తోట ఉంటుండే తోట ఉంటుండే అంటే ఏ బత్తాయి తోట అయినా కానీ ఒక ఐదు సంవత్సరాల తర్వాత దాని ఫలాలు వస్తాయి అప్పటిదాకా అది పెరగాలి దానికి సేవలు చేసుకుంటూ ఉండాలి ఐదు సంవత్సరాలు దాని మీద ఏ రూపాయి ఇన్కమ్ రాదు మొత్తం పెట్టుబడి పెట్టాలి ఇట్లా మేము కూడా ఐదు సంవత్సరాలు తోట పెట్టినాము మంచి తీర పండే టైంకి నీళ్లు లేక బోర్లు ఎండిపోయి కరెంట్ సరిగ్గా లేక తోట ఎండిపోయింది అంటే లాస్ అయినాం అక్కడ ఓకే అక్కడ చూసినాం మనం కష్టాలని నీళ్లు లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది కరెంటు లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది కరెక్ట్ మా సిస్టర్ మ్యారేజ్ వన్ మంత్ ఉంది మా తోట మొత్తం ఎండిపోయింది ఎన్ని బోర్లు వేసినా పడలే మూడు బోర్లు వేసినాం అంటే ఆ కష్టాలు చూసినాం సో కాబట్టి మనకు ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి ఆ రైతు బాధలు తెలుసు మాది గౌడ కమ్యూనిటీ మా నాయన నేను ఎనిమిది తరగతి ఎండాకాలంలో నాకు తాళ్ళెక్క నేర్పిండు సో నేను నైన్త్ టెన్త్ తాళ్ళెక్కినా నాకు ఆవృత్తి నా కులవృత్తి నాకు వచ్చు ఈదులు గీస్తా నేను నాకు వ్యవసాయం వచ్చు అన్ని రకాల పనులు నేర్చుకున్నాను మన ఆయన నాకు అన్ని నేర్పించేయండి ఈ క్రమంలో మేము తెల్లవారు జట్లు లేచి బావుల నాలుగు గంటలకు మూడు గంటలకు పోతుంటివి మోటార్లు పెడతాందుకు మా నాయన బట్టి తెల్లవారుజామున పోయి పొద్దుగా ఆరు ఏడు గంటల దాకా అక్కడ ఉండి మా నాయన కళ్ళు గీస్తే ఆ కళ్ళు తీసుకొని ఇంటికి వచ్చి ఇంటికాడ అమ్మకి ఇచ్చి మేము స్కూల్కి పోతుంటివి అంటే మనము ఒక చిన్న సన్నకారు కుటుంబము ఆ నుంచి వచ్చినాం కాబట్టి ఈ కష్టాలను చూసినాం మనం కరెంటు లేక నైట్ ఇంత ఇబ్బందులు పడ్డాము నీళ్లు లేక ఎంత ఇబ్బందులు పడ్డాము ఆ రోజు ఎంత కష్టాలు పడ్డాము చూసినాం రెండు వేల పద్నాలుగు తర్వాత మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా కనుమరు కలుగుంటూ వచ్చినాయి కరెంటు కష్టాలు లేవు ఊర్లలో నీళ్ళ కోసం మరి ఇబ్బందులు లేవు మేము మాకు బాగా గుర్తు మేము స్కూల్లో ఉన్నప్పుడు కూడా పొద్దుగాల పూట బైక్ ఆడుకోవాలి సాయంత్రం పూట నీళ్లు మొయ్యాలి గోలెం నింపాలి గోలెం నింపాలి ఇంటికాడ తెలుసా మీకు ఐడియా ఉండొచ్చు గోలెం అంటే బయలు ఎక్కువ గోలెం ఆ గోలెం నింపాలి ఇక బిందెలు పట్టుకొని ఊరు ఊరెంక బోరింగ్ బోరింగ్ ఉంటే ఆడుకో మోసుకొచ్చి గోలెం నింపి వాళ్ళం సాయంత్రం వచ్చే అమ్మ అమ్మ నాయన బాయ్ కాని వచ్చే లోపల అంటే ఇవన్నీ చూసినాం మనం ఇంటికి నీళ్లు మోసుకొచ్చేది కష్టాలు తక్కువైపోయినాయి బయకడ కరెంటు కష్టాలు లేవు కొంచెం ఇప్పుడు వాటర్ చెరువులు కుంటలు మంచిగా ఉన్నాయి కాబట్టి ఉన్నాయి ఇట్లాంటి విషయాల్లో నువ్వు ఒప్పినా ఒప్పుకోకపోయినా ఇది ఇది ఒప్పుకోవాలి కదా ఇప్పుడు ఇలా కరెంటు అప్పుడుకి ఇప్పటికి టాలీ చేసినప్పుడు ఇది బెటర్ గా అనిపించింది కదా ఇది రెండు వేల పద్నాలుగు నుంచి మాట్లాడేదాం కరెంట్ లేకుండా సో ఇట్లాంటి విషయాల్లో బేస్డ్ గా మాత్రమే మనము పోయినాం కొన్ని కొన్ని విషయాల్లో మాట్లాడినాం ఇట్లా మనం ఆ నేపథ్యం నుంచి వచ్చినాం కాబట్టి రైతు ఫ్యామిలీ కాబట్టి కొంచెం దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది సో నేను అనుకోకుండా డిగ్రీలో చేసేటప్పుడు నా మిత్రుడు ఎవరు అరే తెలుగు టైపింగ్ వచ్చు కదా తెలుగు టైపింగ్ వచ్చా సాక్షిలో చిన్న పార్ట్ టైం జాబ్ నుంచి చేసుకోపో అంటే నేను తార్నాక జోన్ లో జాయిన్ కావడం జరిగింది అట్లా అదే నా ఫస్ట్ మీడియా ఎంట్రీ సాక్షి సాక్షిలో సాక్షిలో ఫస్ట్ ఆపరేటర్ నేను జర్నలిస్ట్ కాదు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ సో నేను ఆ పొయ్యి టాటా ఏంటంటే రిపోర్టర్లు ఇచ్చేటువంటి వార్తలు నేను టైప్ చేస్తుంటే ప్లస్ తార్నాక జోను రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతం అది పీక్స్ మూమెంట్ అనమాట ఉద్యమం తెలంగాణ ఉద్యమం కారణాకలు ఇంకా ఉస్మాన్ యూనివర్సిటీ కూడా అదే జోన్ కిందకి వస్తుంది రెగ్యులర్ గా ఓయూ వార్తలు ఇవన్నీ చూసి కొట్టి ఉద్యమ నేపథ్యం చూసి మేము కూడా చూసి అక్కడ ఎవడన్నా కొంచెం ముందుగా వచ్చి ఊయుకి వెళ్లే వాళ్ళం అక్కడ చూస్తుంటే ఆర్ట్స్ కాలేజ్ అదొక అదొక ఎమోషన్ అనమాట మనకి మూమెంట్ అవన్నీ చూస్తుంటే సో దాంతో పాటు డిగ్రీలో ఉన్నప్పుడు ఈ ధర్నాలు అని అవన్నీ ఇవన్నీ చేస్తుంటే సో అట్లా నేను మీడియా ఫీల్డ్ లోకి ఎంటర్ అయినా ఇక ఆ దానికంటే కూడా ఇక మొత్తం దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయిపోయింది సో అట్లానే అలా నుంచి ఆ సాక్షులు చేసుకుంటున్న ఎన్టీఈలో ట్రై చేసిన ఎన్టీలో చేసిన దాని తర్వాత తెలంగాణ అనేటువంటి ఒకే ఒక్క పదం కోసం ఎన్టీవీకి రిజైన్ చేసి సిక్స్ లో జాయిన్ అయినా రెండు వేల పన్నెండులో లో అప్పుడు జాయిన్ అయింది అంటే తెలంగాణ ఒకటి మనది తెలంగాణ ఛానల్ మరో మన మన ఛానల్ లో మనం పనిచేయాలి ఒక్క ఒక్క రీజన్స్ లో మేము ఉద్యోగం చేస్తున్నట్టు అనిపించలేదు మాకు అంటే అప్పుడున్న విసిక్స్ ఇప్పుడున్న విసిక్స్ వేరు అప్పుడు విసిక్స్ అంటే అది ఒక ఎమోషనల్ ఒక ఉద్యమం చేస్తున్న ఫీలింగ్ ఉండే ఇప్పుడు మొత్తం కమర్షియల్ అంత పార్టీ రంగు పూసుకుంది రకరకాలుగా అది అయింది కానీ అట్లా మేము ఒక వృత్తిని కూడా తెలంగాణ ప్రాంతం కోసం ప్రేమించి పనిచేసినాం ఆ రోజు క్రాంతి సార్ మీకు గుర్తే ఉంటది మాజీ ఎమ్మెల్యే వాళ్ళు ప్రెస్ క్లబ్ లో లొల్లి అయితే ఆడ టేబుల్ మీద కొడితే జై తెలంగాణ అనుకుంటా ఇదంతా రక్తాలు గారినాయి ఇట్లా రక్తాలు కారుకుంటే ఇట్లనే పట్టుకొని ఆఫీస్కి వచ్చి మా మా బేసిక్స్ స్టెప్స్ మీద రక్తాలు చుక్కలు అన్నీ కన్నాయి అంటే మేము చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యే వాళ్ళం మనం ఇట్లా రక్తం చెందిస్తాం తెలంగాణ కోసం మనం మనం జస్ట్ ఎంప్లాయీస్ కాదురా భయ్ ఇది ఒక ఉద్యమకారులం అనే ఫీలింగ్ ఉంటుండే మాకు అప్పుడు సో అట్లా ప్రతి క్షణం ప్రతి అను అనువు కూడా మనం తెలంగాణని చూసుకుంటూ వచ్చినాం కాబట్టి ఇవాళ ఆ రాష్ట్రం అన్యాయం అవుతుంటే ఆ రాష్ట్రానికి అదైతుంటే ఎట్లా చూసుకుంటా ఒక్క అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది చెప్పు రెండు వేల పన్నెండు నుంచి పద్దెనిమిది దాంట్లో విసిక్స్ పనిచేసాను నేను వీళ్ళు చెప్తున్నట్టు ప్రకారం సరే ఇప్పుడు విసిక్స్ అయితే వాళ్ళ ఛానలే కదా కాంగ్రెస్ వాళ్ళదే కదా పోయి ఆ విసిక్స్ లో ఆనాటి నుంచి ఈనాడు దాకా రికార్డు తీసుకున్నాను అమ్మాయిలతో ఎక్కడైనా బిహేవ్ చేసిండా మిస్బిహేవ్ చేసిండ ఎవరితోనైనా ఇబ్బంది ఉన్నాయా ఎవరినైనా ఇబ్బంది పెట్టిండ చూడమను నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను పనిచేసిన సంస్థల్లో కానీ ఎక్కడైనా సరే ఎవరైనా శంకర్ మిస్ మిస్బిహేవ్ చేసిండ ఇప్పుడు నువ్వు కొత్తగా సృష్టించే ఏమైనా పెడితే నేను చెప్పలేను కానీ నాకు ఎలాంటి ట్రాక్ రికార్డు లేవు ఎలాంటి చెప్తున్నావు కదా బ్రదర్ నేను చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని సో మా డాడీ చనిపోయి రెండు వేల పద్నాలుగులో తర్వాత నా కుటుంబాన్ని నా ఫ్యామిలీ మొత్తం నేనే వచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి నా మ్యారేజ్ అయిపోయినాక వన్ వీక్ కి మా మామయ్య మా మా మిసెస్ వాళ్ళ డాడీ అటు ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి నేను ఒక ఒక పెద్ద దిక్కు లెక్కు ఉన్నా నేను తెలిసి తెలిసి ఏ చిన్న తప్పులు కూడా చేయను నా దృష్టికి వస్తే ఎవరిని కూడా చేయని నేను చాలా బాధాయుతంగా ఉంటాను పద్ధతిగానే ఉంటా కానీ దీన్ని మొత్తం వేరే తిరిగి తీసుకుపోయి అంతా చేస్తే శంకర్ ని ఇట్లా ఫ్యామిలీ పరంగా లాక్ చేయొచ్చు ఇట్లా క్యారెక్టర్ ని కొడితే లాక్ చేయొచ్చు ఇట్లాంటి ప్రయత్నాలు మానుకోవాలి శంకర్ అంటాడు ఉంటే ఉంటాడు పీక్తే పీక్తాడు ఇవి మనం వంద రెండు ఎనిమిది వందలు భక్తులు రాలే అన్న మీరు మాట్లాడుతున్న అంత స్ట్రాంగ్ గా అంత పట్టిగా అంత గట్టిగా మాట్లాడుతున్నారు కదా సో మీ పర్సనల్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు మీకు ఇద్దరు ఎప్పుడు మీకు అనిపించలేదు చెప్తా గా నా జర్నీనే ఒక డేంజర్ జర్నీ ఇది ఇది పెద్ద ముళ్ళకంప పోవడం ఇప్పుడు నీకు కూడా తెలిసే ఉంటది మనం పోతున్న కొద్దీ నువ్వు నువ్వు చెప్పే యాంగిల్ అవుతాడు నచ్చకపోతే నీ మీద రాళ్ళు వేస్తాడు నీ మీద రకరకాల కామెంట్లు వేస్తాడు రకరకాల కించపరిచే విధంగా ఇప్పుడు నా ట్విట్టర్ లో అప్పుడప్పుడు మీరు చూస్తే అమ్మలని అక్కలను వదిలిపెట్టకూడదు తిడుతూ ఉంటారు కింద కొన్ని కొన్ని కామెంట్ల ఇవన్నీ చూస్తుంటారు నా ఫ్యామిలీ సర్కిల్ లో కూడా అప్పుడప్పుడు చూసి ఎందుకు ఇట్లా నీ వల్ల అందరు ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ అంటే ఇప్పుడు ఎవరో రోడ్ మీద పోయి అందరికీ మనం సమాధానం చెప్పలేము నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా చెప్పు నీకు అడుగుతా ఎవరు నన్ను అడిగితే నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు చెప్పినా చెప్పు నీకు ఏమైనా తప్పు అనిపిస్తే నేను మార్చుకుంటా నెక్స్ట్ టైం సార్ చేసుకొని మాట్లాడతా వాళ్ళ దినకు నువ్వు ఈ వర్షన్ అయింది చెప్పు దాంతో పాటు పాజిటివ్ కామెంట్లు కూడా ఉంటాయి కొన్ని అవి కూడా చూడు నువ్వు ఎంతసేపు నెగిటివ్గా చూడకు నెగిటివ్గా అలవాటు చేసుకోకు అని చెప్తుంటారు సో ఇట్లా మన వాళ్ళకి చెప్తా ఉంటా ఇది 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 పోయేదే ముళ్ళ కంచె మనము ఈ ఓ రోజు ఓ రోజు కుచ్చుకోదు కూర్చుకున్న రోజు అబ్బా అనుకోవాలి దాన్ని సరి చేసుకోవాలి పోవాలి కూర్చుకున్న రోజు ఆ రోజు బయట పడ్డం రా అని చెప్పేసి గాలి వేసుకోవాలి ఇదే మన ప్రయత్నం అంటే అనుకోలే మనసులో పిల్లలు చూసినప్పుడు కూడా నడుస్తున్నా ఈరోజు భయం ఉంటది ఇట్లా ఈ ప్రేమలు ఉంటాయి కానీ దాన్ని మనం ఇప్పుడు ఇప్పుడు ఉన్న పొలంగా నేను వదిలేస్తే ఇప్పుడు నేను ఏమైతా చెప్పు బ్రదర్ ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను ఉన్న పలంగా వదిలేసినా అనుకో భయపడి వెనకడిగేసిన అయితా నా మీద ఒక ఎలిగేషన్లు పెట్టిరు కాబట్టి ఇవన్నిటిని నేను ఒప్పుకున్న అయితా ఇవన్నిటికి నేను అంగీకరించిన అయితా ఇట్లా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉండేది ఉండదు ఏదైతే వాళ్ళు నా మీద ఎలిగేషన్ చేస్తారో వాళ్ళ ఎలిగేషన్ ఎంత చేస్తే అంత క్రెట్టింపు వేగంతో మళ్ళీ వస్తాము వాళ్ళకి నేను ఎక్కువ టైం తీసుకోను జస్ట్ టూ త్రీ డేస్ నాకు స్టామినా ఎక్కువ ఉంటది నేను ఆరేడు ఆరేడు తరగతుల్లోనే చెప్పిన కదా వ్యవసాయం చేసిన వాడిని ఏడెనిమిది తరగతులు తొమ్మిది తరగతిలో మేము వ్యవసాయ ఎక్కిన వాళ్ళం నాకు ఆ స్టామినా ఉంది నేను గొడ్డుకారం తిన్నవాడిని ఊర్లో ఉన్నోని అయ్య నాకు వచ్చినంత బలం ఇచ్చాడు సో టూ హండ్రెడ్ పర్సెంట్ ఫైట్ చేస్తా ఈ ఎలిగేషన్స్ కి వీటికి భయపడుతుంది కాదు మళ్ళీ వస్తా మళ్ళీ మాట్లాడతా మళ్ళీ దాడులు చేస్తారా ఇంకేం చేస్తారా చూస్తాం ఆ దాడి జరిగిన తర్వాత సిచ్యువేషన్ లో కూడా సో ఈ దాడి జరిగిందని చెప్పి కూడా వదినతో షేర్ చేసుకున్నప్పుడు చిన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు కదన్న సో వాళ్ళని చూడగానే మీకు ఏమనిపించింది కొంత ఎమోషనల్ అయినా నేను మొన్న కేటీఆర్ గారు వచ్చినప్పుడు హాస్పిటల్ కూడా ఉన్న పిల్లలను చూడడానికి కొంత బాధ అనిపించింది అంటే సరే నేను బయటపడ్డా ఓకే బట్ ఏమైనా అయ్యి ఉంటే వీళ్ళంతా ఏమైపోదురు అనేటువంటి ఒక చిన్న ఎమోషనల్ అయితే వచ్చింది నాకు కానీ మనం బాధపడితే వాళ్ళు బాధపడి వాళ్ళు బాధపడితే అయ్యేది అది కరెక్ట్ కాదు సరే దేవుడి దయనో లేకపోతే ఇంకేదో మనకి ఇంకా ఉందో భూమి మీద సరే బతికి బయటపడ్డాము మంచిగా ఉన్నాం ప్రస్తుతానికి సరే ఫ్యూచర్ లో ఇంకొంచెం జాగ్రత్తగా ఉందాం కానీ మనం మన గొంతు ఆపలేము ఆపితే చచ్చిపోయినట్ట నువ్వు అట్టా చచ్చిపోయిందికంటే దీనికంటే దరిద్రం ఇంకోటి ఉంటుంది ఇట్లా మూడు రోజుల నుంచి నేను కట్టుపడేసినట్టే ఉంది నాకు ఇక్కడ నువ్వు కూసతే అడగండి నా ఆఫీస్ లో కూడా నిన్న నేను ఇప్పటిదాకా ఒక వీక్ ఆఫ్ తీసుకున్నది ఉండదు ఒక వీక్ ఆఫ్ సండే రోజు కూడా నేను ఆఫీస్కి వెళ్తా నాకు వీక్ ఆఫ్ తీసుకోవడం మా వాళ్ళు తిడుతూ ఉంటారు అప్పుడప్పుడు ఒక రోజు రెస్ట్ తీసుకో అని చెప్పేసి ఎందుకో అది అలవాటు అయిపోయింది సో నేను అట్లా ఖాళీగా ఉండలేను మనం ఒట్టి ఉంటే చనిపోయినట్లు లెక్క జర్నలిస్ట్ అంటూ తెలిసినోడు అసలు మాట్లాడకుండా ఉండకూడదు అని తెలుసా నేను చెప్పట్లేదు నాకు తెలిసిన మేరకు నా స్థాయి మేరకు నా పరిమితి మేరకు నాకు తెలిసిన విషయాన్ని పది మంది చెప్పకుండా మనం దాచి పెట్టుకుంటే దానికంటే మరణం ఇంకోటి అది కాదు వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంటుంది నాకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు ప్లస్ వాళ్ళకి నేను అన్ని విషయాలు చెప్పను అంటే కొన్ని కొన్ని విషయాలు భయపడతారు బేసిక్గా రేవంత్ రెడీ చేసి తిట్టింది ఫోన్ చేసి తిట్టింది లేకపోతే దాడి చేసిందో డైరెక్ట్ చెప్పను వాళ్ళు ఎక్కడో చూస్తే ఏం కాలే అని చెప్పేసి వాళ్ళకి చెప్తే భయపడతారు ఇప్పుడు నార్మల్గా నైట్ టైమ్ లో మనం రిలాక్స్ లో ఉంటాం తింటుంటాం రెడీ చేస్తుంటాం వాళ్ళకి చెప్పి భయపెడితే ఇవాళ అదే మైండ్ లో పెట్టుకొని ఇంకా ఇంకా అది అవుతుంటారు భయపెట్టే ప్రయత్నం చెయ్యి నేను చేస్తాను సో నా చివరిగా తెలంగాణ ప్రజలకి ఇంకా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు ఏం లేదు బ్రో అంటే సింపుల్ గా తెలంగాణ అనేది పెద్ద తిరుగుబాటు గడ్డ ఇది అందరు తెలిసిన విషయమే ఇక్కడ అణచివేత ఎంత బలంగా చేద్దాం అనుకుంటారో తిరుగుబాటు అంతకంటే ఎక్కువ బలంతో వస్తుంది ఇది ఒక శంకర్తోను మొదలుగాలే శంకర్తో అంతం కాదు ఇది నేను నథింగ్ చాలా చిన్న సమీ నేను గింతత రవ్వ అంతా ఇక్కడ ఎంతో మంది పోరాట యోధులు ఎంతో మంది విప్లవకారులు ఎంతో మంది ఆదర్శ మూర్తులు ఎంతో మంది ఉద్యమకారులు పెట్టిన గడ్డ ఇది తెలంగాణ ప్రాంతం ఈ ఈనాటిదా నైజాం కాలం నుంచి మొదలు పెట్టుకుంటే మొన్నటి రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చిందాక సో కాబట్టి ఇది అణిచివేస్తే అణగిపోతుంది కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తాం దాడి చేస్తాం ఇది చేస్తాం అంటే కుదరదు తెలంగాణ ప్రజలు కూడా చాలా క్లారిటీతో ఉన్నారు చాలా చాలా క్లారిటీతో ఉన్నారు వాళ్లకు ఒక క్లారిటీ కూడా వచ్చేసింది అంటే ఎప్పుడు లేని దాడు లేని ఇదంతా ఏంది అనేది పది సంవత్సరాలు ఎప్పుడు ఇంత భయాందోళన పరిస్థితులు లేవు బట్ ప్రజలు కూడా చూస్తా ఉన్నారు విఘ్నులు ప్రజలు నా మీద ఎలాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు చూస్తా ఉన్నారు కాబట్టి జనము అర్థం చేసుకోవాలని వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే విజ్ఞప్తి కాదు వాళ్ళు చూస్తూ ఉన్నారు క్లియర్గా చూస్తూ ఉన్నారు నేను తప్పు చేసి ఉంటే వంద శాతం నన్ను నిలదీయాలి తప్పేం లేదు దాంట్లో కానీ చెయ్యని తప్పకు నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసి దీన్ని బ్యాడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ చూసినావు అది కరెక్ట్ కాదు ఎవరైతే ఇలా స్పోక్ పర్సన్స్ మీరు సో కాల్డ్ వాళ్ళు వాళ్ళందరూ కూడా మీ తారీఖు మార్చుకోండి నువ్వు నువ్వు ఒక పార్టీకి పని చేస్తున్నావు తప్పు లేదు నువ్వు పార్టీలో పని చేయి కానీ అసత్యాన్ని ప్రచారం చేసి నువ్వు ఏదో పబ్లిసిటీ తెచ్చుకోవాలను నువ్వు రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేసి నీకు ఏదో కృషి కోసం ఏదో పదవి కోసం ప్రయత్నాలు చేస్తే అది అది చాలా దారుణం అవుతుంది అది ఆలోచన చేసుకోవాలి నాలాంటి వాళ్ళ ఉసురు పోసుకోవాల్సినటువంటి అవసరం లేదు సో ఓకే అన్న జల్దీ మీరు కోలుకోవాలి మళ్ళీ మీ యొక్క న్యూస్ లైన్ ఛానల్ ద్వారా మళ్ళీ మీరు కొంత